చాలా ఇబ్బందులు పడాలి. 8 లక్షల మంది కెమిస్టులు కానీ ప్రజలు కానీ ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చాలా కుటుంబాలు ప్రధాన పడాల్సి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పాలసీ అనేటటువంటిది కంప్లీట్గా క్లోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సరైనటువంటి డిపార్ట్మెంట్లో సరైనటువంటి ఇన్స్పెక్టర్లు. తెలుసు కాబట్టి ఏ మెడిసిన్ కావాలన్న వాళ్ళకి మత్పార్థాలు, మెయిన్ మత్పార్థాలు. షాప్ జరిగిపోతే ఇప్పుడు ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్పార్థాలు లేరు ఇప్పుడు. అదే ఇప్పుడు షాప్ పోకుండా తను ఏ పదార్థ ఏ మెడిసిన్ కావాలో ఆలయాలు కొనుక్కుంటూ తెప్పించుకుంటాం. కాబట్టి ప్రతి పౌరునికి బాధ్యత, భారతదేశం ప్రతి పౌరుని కూడా ఈ ఆన్లైన్ భారతదేశం ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని దీన్ని రేపు 20వ తారీఖు బంద్ని మా ఆల్ ఇండియా 28 ఆల్ ఇండియా పిలుపు మేరకు బంద్ చేస్తున్నాం. దయచేసి మీరు కూడా ప్రతి ఒక్క బాధ్యతగా తీసుకొని మన భారతదేశ యువతకి ప్రజలకి చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. కాబట్టి అందరూ దీన్ని సహకరిస్తారని మనం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే విధానం వల్ల మన జాతీయ నష్టం కాకుండా ఇప్పటికి ఉన్న చట్టాలు, అస్తవ్యస్తమైన చట్టాలు, లోపకృష్ణ చట్టాలతో ఫార్మా విధానంలో కార్పొరేట్ శక్తులు విచ్చలవిడిగా మనకు జనానికి హైలీ క్వాలిఫైడ్ క్వాలిఫైడ్ ఇవ్వాల్సిన డ్రగ్స్ని ఆపడం అంటే ఆరోగ్య డాక్టర్లు ట్వీట్ చేస్తూ ఎన్ని డ్రగ్స్ మిస్ చేస్తున్నా కళ్ళ ముందు మాకు ప్రతిసారి కనపడుతుంది. అవి చూసి ఎన్నిసార్లు తట్టుకోలేక మేము ఏం చేయలేని పరిస్థితి. ఈ విధానమే అస్తవ్యస్తం ఉంటే ఆన్లైన్ విధానంతో వచ్చే సిస్టమ్ వల్ల ముఖ్యంగా మీ ప్రశ్నలో వార్త చూస్తూ ఉంటారు. ఆ బోర్డింగ్ హాస్పిటల్ సెలవులు లక్షల జిల్లా కెమిస్ట్రీ అండ్ డ్రగ్స్ అసోసియేషన్ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజున మేము యావత్ భారతదేశం అంతా కూడా ఇవాళ సుమారు 8.5 లక్షల మంది కెమిస్ట్రీ అందరూ చాలా ఆందోళనతో భారత ప్రభుత్వం రేపు విధించబోతున్నటువంటి ఆన్లైన్ విధానంలో మందుల విక్రయాన్ని మేము పూర్తిగా నిరసిస్తున్నాం. ఎందుకంటే ఈ దేశ పరిస్థితుల్లో స్థితిగతుల్లో ఇవాళ మనకి సరిపడినటువంటి విధానం ఆన్లైన్లో మందులు విక్రయం అనేది. ఎందుకంటే ఇప్పటికే మన భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఔషధాలు మిస్యూజ్ అవుతూ ఉన్నాయి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ కానివ్వండి, లేకపోతే మందులు యథేచ్ఛగా మొత్తం మందులు యథేచ్ఛగా ఇదవుతూ ఉన్నాయి. దీనికి మరి భారత ప్రభుత్వం అవేర్నెస్ తీసుకొచ్చి, పబ్లిక్లో అవేర్నెస్ తీసుకొచ్చి, డాక్టర్స్లో అవేర్నెస్ తీసుకొచ్చి, కెమిస్టుల్లో అవేర్నెస్ తీసుకొచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులలో దానికి భిన్నంగా ఈ రోజున ఆన్లైన్లో మందుల విక్రయానికి అనుమతిస్తూ ఒక ముసాయిదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ దాన్ని రేపు 10వ తారీఖుకి గడువు ముగిదేబోతుంది. రేపు ఒకవేళ అది కనుక అమలయ్యే పరిస్థితి ఉంటే రేపు యువత, మన భారతదేశంలోని యువత పెడదారిన బడి మరి మందులు విరేచిగా మరి మత్తు మందులు కానివ్వండి, మిగతా యాంటీబయాటిక్స్ కానివ్వండి కూడా విచ్చలవిడిగా విక్రయానికి గురై రేపు యొక్క మన భారతదేశంలో ఉన్నటువంటి మరి ప్రజలకు ఎంతో అపారమైన నష్టం కలిగేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మరి యూత్, ముఖ్యంగా యూత్ చెడిపోతే రేపు భారతదేశం యొక్క భవిష్యత్తు ఏంటనేది దయచేసి మీరు అందరూ గమనించాల్సినటువంటి విషయం. దీన్ని మేము సామాజిక దృక్పథంతో ఒక సామాజిక బాధ్యతగా మేము గుర్తించి మేము మందుల్లో ఉన్నటువంటి లోటుపాట్లు కానివ్వండి, దీంట్లో నిర్వహణలో ఉన్నటువంటి లోటుపాట్లు కానివ్వండి, ఇవన్నీ తెలుసు కాబట్టి దాన్ని పూర్తిగా వ్యతిరేకించి ఆన్లైన్ విధానంలో ఎంత మాత్రం కూడా మన భారతదేశ స్థితిగతులను దృష్టిలో పెట్టుకుంటే మనకి ఎంత మాత్రం సరిపడని అటువంటి విధానం అని చెప్పి మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మరి ఇవాళ డెవలప్డ్ కంట్రీస్, ఈవెన్ అమెరికా లాంటి కంపెనీ కంట్రీస్లో కూడా ఈరోజు వరకు ఆన్లైన్ ఫార్మసీ, ఈ ఫార్మసీ లేదు. ఎందుకంటే అక్కడ ప్రిస్క్రిప్షన్ వ్యాలిడిటీ ముఖ్యం. ప్రిస్క్రిప్షన్ వ్యాలిడిటీ ఇక్కడ ఈరోజు వరకు చెప్పుకుంటే వాస్తవంగా ఈరోజు వరకు కూడా గవర్నమెంట్ దగ్గర కనీసం
ఎంతమంది మన భారతదేశంలో క్వాలిఫైడ్ డాక్టర్స్ ఎంతమంది ఉన్నారనేది కానివ్వండి, వాళ్ళ రిజిస్టర్డ్ నంబర్స్ కానివ్వండి, భారత ప్రభుత్వం దగ్గర లేదు, డేటా లేదు. డేటా లేకుండా ఇది ఏ విధంగా ప్రిస్క్రిప్షన్ అప్లోడ్ చేస్తారు, ఏ విధంగా ఈ ప్రిస్క్రిప్షన్ని వ్యాలిడిటీ ఉండి దీని మీద మందులు విక్రయిస్తే రేపు పరిస్థితి ఏంటి? ఎన్ని డూప్లికేట్ అవ్వచ్చు, ఎన్ని ఫేక్ ప్రిస్క్రిప్షన్స్ జనరేట్ అవ్వచ్చు. ఇవాళ నోట్స్ కరెన్సీనే ఫేక్ కరెన్సీ వస్తున్న తరుణంలో ఇవాళ ఇది ఎంత మాత్రం పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు. రేపు ప్రిస్క్రిప్షన్స్ ఆటోమేటిక్గా జనరేట్ చేసుకుంటారు యూత్, దానికి మరి మెడిసిన్స్ యాంటీబయాటిక్స్ కానివ్వండి, లేదా మరి హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ మొత్తం మెడిసిన్స్ ఇవి విదేశీగా అమ్ముడయ్యేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ఇది ఎంతమాత్రం సరిపడదని చెప్పి మేము మీ అందరికీ విన్నవించుకుంటున్నాం. దీనికి మీ యొక్క సహకారం మాకు కావాలి. ఎందుకంటే ఇవాళ మా కెమిస్టులకే కాకుండా ముఖ్యంగా దీనికి అపూర్వమైన నష్టం జరగబోయేది ప్రజలకు నష్టం జరగబోతుంది. కాబట్టి మేము గుర్తించి దీన్ని తీసుకుంటాము. దాంతోపాటుగా ఇవాళ కెమిస్టులకు కూడా ఇవాళ వాస్తవంగా అవసరం ఉందా, ఇవాళ ఆన్లైన్ విధానం అవసరం ఉందా ఒకసారి మీరు ఆలోచించండి. 8.5 లక్షల మంది ఇవాళ కెమిస్టులు ఉన్నాం. 8.5 లక్షల మంది కెమిస్టులతో పాటు ఆ బిజినెస్ మీద ఆధారపడినటువంటి ఒక సుమారు 1.2 కోటి కుటుంబాలు ఇవాళ ఆధారపడి ఉన్నాయి. ఏంటి రేపు ఆన్లైన్లో వస్తే ఇవి మల్టీనేషనల్స్ బహుళజాతి కంపెనీల చేతుల్లోకి పోతే రేపు ఈ కెమిస్టుల పరిస్థితి ఏంటి, వీరి కుటుంబాల పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించాల్సిన విషయం. కాబట్టి పూర్తిగా భారత ప్రభుత్వం క్యాపిటలిస్టుల యొక్క వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయి దీన్ని మరి ఎంఎన్సీస్ వాళ్ళ చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోయి ఈ మెడిసిన్స్ని ఇంత ఈ విధంగా దుర్వినియోగం చేయడం మాత్రం ఎంతవరకు సమంజసం కాదని చెప్పి సభాముఖి మీ అందరికీ మనం చేసుకుంటున్నాం. కాబట్టి దీని విషయంలో పూర్తిగా మేము దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము మొత్తం ఆల్ ఇండియా వైడ్ దాదాపు 8.5 లక్షల మంది షాపులు రేపు 28/9/2018 శుక్రవారం రోజు మొత్తం అన్ని షాపులు కూడా క్లోజ్ చేయబోతున్నాం. మరి దానికి నిరసనగా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ మరి ప్రజలకు అసౌకర్యం కలగకూడదనేటువంటి ఉద్దేశంతో ఎమర్జెన్సీ మందుల్ని మేము మా మెడికల్ అసోసియేషన్ కెమిస్ట్రీ అండ్ డ్రగ్స్ అసోసియేషన్ ఆఫీసులలో పెట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎమర్జెన్సీ మందులు కూడా వారికి సరఫరా చేయడానికి కూడా మేము మన హెల్త్ డిపార్ట్మెంట్ యొక్క అనుమతితో మేము చేయడానికి కూడా మేము ముందుకు వస్తా ఉన్నాం. కాబట్టి దీన్ని పూర్తిగా అందరూ వ్యతిరేకించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ ఒకసారి మనం మీరు ఆలోచిస్తే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో డ్రగ్ డిపార్ట్మెంట్లో ఈవెన్ స్టేట్ డ్రగ్ డిపార్ట్మెంట్లో ఈ రోజున 100 లోపే ఇవాళ ఇన్స్పెక్టర్స్ ఉన్నారండి, 100 లోపు ఇన్స్పెక్టర్స్ ఉన్నారు. ఈ రెగ్యులేటరీ మెషినరీ ఇంత ఈ మాత్రం కూడా అసలు చేయలేకపోతున్నటువంటి పరిస్థితులలో రేపు వీళ్ళకి ఎలాంటి అధికారం ఇవ్వట్లేదు. ఆన్లైన్ ఫార్మసీస్ మీద స్టేట్ డ్రగ్ డిపార్ట్మెంట్కి ఎంత మాత్రం కూడా అధికారం ఇవ్వట్లే, ఓన్లీ సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్స్కే వాళ్ళకి అధికారం ఇవ్వబోతున్నారు. సెంట్రల్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్స్ మొత్తం కలిపి కూడా 2 రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 కలిపి కూడా 12 మంది మాత్రమే ఇవాళ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు. 12 మంది ఇన్స్పెక్టర్స్ రేపు ఎంతవరకు వీటన్నింటినీ మనం రెగ్యులేట్ చేస్తారనేది మీరు గమనించాల్సిన విషయం. కాబట్టి ఖచ్చితంగా ఇది రాకుండా ఉండాలని ఉండడానికి మీ వంతు సహకారం మీరు ఇవ్వాలని చెప్పి మేము మీ అందరినీ కోరుతా ఉన్నాం.